వ్యాక్సిన్ వేసుకున్నాక ఇచ్చేటువంటి సర్టిఫికెట్కి సంబంధించినటువంటి సమస్యలు కొన్ని ఉండిపోయినాయి. అవి పోర్టల్లో లేవంటూ ఆపేయడం లాంటివి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలకమైన నిర్ణయం తీసుకుంది. భారత్ వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు విమానం ఎక్కడానికి ముందే COVID-19 టీకా ధృవీకరణ పత్రం లేదా RT-PCR నెగిటివ్ రిపోర్టుని ఎయిర్ సువిధ పోర్టల్లో అప్లోడ్ చేయాలన్న నియమాన్ని తొలగించే అంశాన్ని కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోంది. అదే సమయంలో ఆన్లైన్లో స్వీయ ప్రకటన ఫామ్ని పూరించే విధానం యథావిధిగా కొనసాగుతుందని అధికార వర్గాలు మంగళవారం పీడీఐ వార్తా సంస్థకు తెలిపినాయి. అంతర్జాతీయ విమాన ప్రయాణికులు భారత్కు రావడానికి ముందు ఎయిర్ సువిధ పోర్టల్లో COVID-19 ధృవీకరణ పత్రం లేదా RT-PCR నెగిటివ్ రిపోర్ట్ని అప్లోడ్ చేయాలన్న నిబంధనలు తొలగించే విషయం మీద కేంద్ర పౌర విమానయాన ఆరోగ్య శాఖల నుంచి సూచనలు కోరింది అని అధికార వర్గాలు తెలిపినాయి. నిబంధన తొలగింపుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే తన ఆమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలో ఇది అమల్లోకి వస్తుంది.